Good morning. I am Krishna Priya, working as lecturer in Sir CRR College for Women, Eluru. Today we are dealing botany paper, plant ecology and phytogeography. Today our topic is loss of biodiversity. It is the third chapter in fifth unit. Coming to introduction. Loss of biodiversity. Loss of biodiversity అంటే ఏంటి? మనం లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాం? బయోడైవర్సిటీ అంటే వెరైటీ ఆఫ్ స్పీషస్, అది ఎంత వెరైటీ స్పీషస్, ఎంత వెరైటీ ఉంది, ఎంత వేరియబిలిటీ ఉంది, దాన్నే మనం బయోడైవర్సిటీ అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ బయోడైవర్సిటీ అంతా మరి హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కానీ, ఐదర్ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కానీ మనకి డెస్ట్రాయ్ అయిపోతుంది. దాన్ని లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటాము. The conservation of biological diversity has become a global concern due to rapid destruction of ecosystems and wildlife. మేబీ దేనివల్ల కానీ ర్యాపిడ్గా డిస్ట్రక్ట్ అవుతుంది, అండ్ ఏమి డిస్ట్రక్ట్ అవుతున్నాయి, ఎకోసిస్టమ్స్ పోతున్నాయి, అండ్ వైల్డ్ లైఫ్, చాలా వైల్డ్ లైఫ్ కూడా ఎక్స్టెంట్ అయిపోతున్నాయి. ద మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ మెకానిజం ఫర్ కన్జర్వింగ్ బయోడైవర్సిటీ ఈజ్ టు ప్రివెంట్ ఫర్దర్ డిస్ట్రక్షన్ ఆర్ డిగ్రేడేషన్ ఆఫ్ హ్యాబిటాట్ బై అస్. అసలు దీనివల్ల మెయిన్ ఏంటి, ఎఫెక్టివ్ యూజ్ ఏం కనిపిస్తుంది కన్జర్వేషన్, బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడం వల్ల ఏంటి అంటే, టు ప్రివెంట్ ఫర్దర్ డిస్ట్రక్షన్. ఫర్దర్గా ఏమి డిస్ట్రక్షన్ జరగకుండా, అంటే స్పీషస్ అనేవి అలాగే ఉంటాయి, ఆర్ డిగ్రేడేషన్ ఆఫ్ హ్యాబిటాట్స్ బై అస్. సో మనకి ఎలా కన్జర్వ్ చేస్తాము, ఈ బయోడైవర్సిటీస్ని ఎలా కన్జర్వ్ చేస్తామంటే, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్. టూ టైప్స్లో మనం కన్జర్వ్ చేస్తాము. ఏంటి ఆ టూ టైప్స్ అంటే, ఇన్సిటివ్ కన్జర్వేషన్ అండ్ ఎక్సిటివ్ కన్జర్వేషన్. సో ఫస్ట్ వన్, ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటే ఏంటి? అసలు అందులో ఎలా కన్జర్వ్ చేస్తాము మనం స్పీషస్, ప్లాంట్స్ని కానీ, యానిమల్స్ని కానీ, దేనైనా సరే ఎలా కన్జర్వ్ చేస్తాము అనేది టూ టైప్స్, ఇన్సిటివ్ అండ్ ఎక్సిటివ్. ఇప్పుడు ఫస్ట్ మనం ఇన్సిటివ్లో చూద్దాము. This is the conservation of biological diversity in the natural habitat through protection of total ecosystem. ఈ ఇన్సిటివ్ కన్జర్వేషన్లో ఏంటి అంటే, మనం కన్జర్వ్ చేస్తాము ఒక కన్జర్వేషన్ ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీ, ఇంత కన్జర్వ్ చేస్తాము. ఎలా కన్జర్వ్ చేస్తాము? సో న్యాచురల్ హ్యాబిటట్స్, అవి ఎక్కడైతే న్యాచురల్గా ఉంటాయో ఆ ఏరియాని మనం కన్జర్వ్ ఆ ఏరియా మొత్తాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తాము. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక యానిమల్ కానీ, ప్లాంట్ స్పీషస్ కానీ ఏమన్నా వాటి న్యాచురల్ హ్యాబిటాట్స్లో ఉంటే ఆ ఏరియా మొత్తాన్ని మనం కన్జర్వ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ తీసుకోండి. ఫారెస్ట్ ఏంటి, మనకి చాలా ప్లాంట్ స్పీషస్ ఉంటాయి, యానిమల్ స్పీషస్ ఉంటాయి. సో అదేంటి ఇప్పుడు ఆ ఫారెస్ట్ అంటే, అవి న్యాచురల్గా హ్యాబిట్ అందులోనే ఉంటాయి. సో మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని ఫారెస్ట్ మొత్తాన్ని కన్జర్వ్ చేస్తున్నాము. అదే చెప్పారు ఇక్కడ, న్యాచురల్ హ్యాబిటాట్స్, అవి ఏ యానిమల్ కానీ ప్లాంట్స్ కానీ న్యాచురల్గా ఎక్కడైతే ఉంటాయో ఆ పర్టికులర్ ఏరియాని మొత్తం మనం ప్రొటెక్ట్ చేస్తాము. సో ఆ ఏరియాస్ ఏంటి, ద ఏరియాస్ విచ్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు బయాలజికల్ డైవర్సిటీ. ఏంటి ఆ ఏరియాస్ ఏంటి అంటే, ప్రొటెక్టెడ్ ఏరియాస్, బయోస్పియర్ రిజర్వ్స్, సేక్రెడ్ ఫారెస్ట్ అండ్ సేక్రెడ్ లేక్స్. సో ఇందులో ప్రొటెక్టెడ్ ఏరియాస్, ప్రొటెక్టెడ్ ఏరియాస్ కిందకి ఏమేమి వస్తాయి మనకి, ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇంక్లూడ్స్. సో వాటి కిందకి అంటే ఏ ఏరియాస్ని మనం ప్రొటెక్ట్ చేస్తాము అంటే, నేషనల్ పార్క్స్, శాంక్చురీస్. శాంక్చురీస్ అంటే మనకి బర్డ్ శాంక్చురీస్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంటాయి అలాగా, అండ్ బయోస్పియర్ రిజర్వ్స్. సో వీటన్నిటినీ మనం ప్రొటెక్ట్ చేస్తాము, ఈ ఏరియాస్ అన్నిటిని. వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్, ఈ వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్ వాళ్ళు ఏం చేశారంటే, దే హ్యావ్ రికగ్నైజ్డ్ 37,000 ప్రొటెక్టెడ్ ఏరియాస్ అరౌండ్ ద వరల్డ్. మన వరల్డ్ మొత్తంలో చూసుకుంటే 37,000 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి అని చెప్పారు. యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2002 వచ్చేసరికి, ఇండియాలో చూసుకుంటే దేర్ ఆర్ 581 ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఓకేనా, ఇండియాలో 581 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. అందులో ఆ 581 కిందకి ఏమొస్తాయి అంటే, 89 నేషనల్ పార్క్స్ ఉంటాయి అండ్ 492 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. సో మొత్తం ఎంత, కవరింగ్ అన్ ఏరియా ఆఫ్ 1.4 lakh కిలోమీటర్ స్క్వేర్. సో మన ఆ ఏరియా మొత్తం 581 ప్రొటెక్టెడ్ ఏరియాస్ని మొత్తం కవర్ చేస్తే మనకి 1.4 lakh కిలోమీటర్ స్క్వేర్స్ వచ్చింది. అలాగే దీస్ ఏరియాస్ కవర్ 4.7% ఆఫ్ ద ల్యాండ్ సర్ఫేస్. మనకి ఎంత పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ సర్ఫేస్ కవర్ అయింది ప్రొటెక్టెడ్ ఏరియాస్ వల్ల అంటే, 4.7% ఆఫ్ ల్యాండ్ సర్ఫేస్ ఏరియా కవర్ అయింది. దీస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇంక్లూడ్, అందులో ఏముంటాయి, 27 టైగర్ రిజర్వ్స్ అండ్ ఆల్సో 14 బయోస్పియర్ రిజర్వ్స్. సో ప్లాంట్ బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్.
ది ప్రొటెక్టెడ్ ఏరియాస్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ బెనిఫిట్స్. సో ఈ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము కాబట్టి మనకి ఏమేమి బెనిఫిట్స్ కనిపిస్తాయి? మెయింటైన్ జెనెటిక్ డైవర్సిటీ ఆఫ్ ఆల్ ద ప్రజెంట్ స్పీషీస్ అండ్ వెరైటీస్. అంటే ఏ ఆ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఏ స్పీషీస్ అయితే ఉన్నాయో, అలాగే ఏమేమి వెరైటీ స్పీషీస్ ఉన్నాయో, అవన్నీ దే విల్ మెయింటైన్ ద జెనెటిక్ డైవర్సిటీ. అదొకటి అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మెయింటైన్ వైయబుల్ పాపులేషన్స్ ఆఫ్ నేటివ్ స్పీషీస్, సబ్ స్పీషీస్ అండ్ వెరైటీస్. సో మనకి ఆల్రెడీ అందులో ఉన్న స్పీషీస్, అందులో ఉన్న వెరైటీసు, అవన్నీ ఏం చేస్తాయి? దే విల్ మెయింటైన్ వైయబుల్ పాపులేషన్, అంటే పాపులేషన్ ఇంకా ఉంటూనే ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వన్. అందులో ఏంటి మనం చెప్పుకున్నాం కదా, ప్రొటెక్టెడ్ ఏరియాస్ కిందకి ఏమేమి వస్తాయి? నేషనల్ పార్క్స్, సాంక్చురీస్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ అనుకున్నాం కదా. సో అందులో ఫస్ట్ నేషనల్ పార్క్స్ గురించి చూద్దాము. They are areas maintained by government and reserved for the welfare of wildlife. So, government vallanna maintain cheyochu or welfare of wildlife. Wildlife welfare vallu kuda maintain chestaru. Cultivation, grazing, foresting and habitat manipulation are not allowed in a national park. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, బయట పార్క్స్కి వెళ్ళాము, అక్కడ మనకి కల్టివేషన్ చేయనిస్తారా? చేయనివ్వరు. గ్రేజింగ్ ఉండదు, ఫారెస్టింగ్ ఉండదు. సో ఇవన్నీ ఏమీ అలో చేయరు అనమాట నేషనల్ పార్క్స్లో. అందులో దేర్ ఆర్ 92 నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో చూసుకుంటే 92 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అండ్ ఎంత ఏరియా కవర్ అవుతుంది? కవరింగ్ అన్ 15 to 16 మిలియన్ హెక్టార్స్. సో 92 నేషనల్ పార్క్స్కి ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా మొత్తం 15 to 67 మిలియన్ హెక్టార్స్. ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా, మన ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటిది అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది? నియర్ నైనిటాల్ ఇన్ 1936లో ఫస్ట్ నేషనల్ పార్క్ ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నియర్ నైనిటాల్లో ఉంది. ఇది 1936లో పెట్టారనమాట. సమ్ ఎర్లీ నేషనల్ పార్క్స్ ఆఫ్ ద వరల్డ్, అంతకన్నా ముందు ఇప్పుడు ఫస్ట్ మనం చూసింది ఏంటి? ఇండియాలో నేషనల్ పార్క్. బట్ ఇక్కడ ఏమని చెప్తున్నారు కింద, మన వరల్డ్ మొత్తంలో నేషనల్ పార్క్స్ ఏం, అదే ఎల్లోస్టోన్ పార్క్ ఒకటి, అండ్ ఎల్లోస్టోన్ పార్క్ ఎక్కడుంది అంటే యుఎస్ఏలో, అండ్ రాయల్ పార్క్ ఎక్కడ, నియర్ సిడ్నీ ఆస్ట్రేలియా. సో మనము వరల్డ్ మొత్తంలో ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇందాక. అందులో కొన్ని చెప్తున్నారు, ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ యుఎస్ఏలో ఉంది, అండ్ ఆల్సో రాయల్ పార్క్ నియర్ సిడ్నీ ఆస్ట్రేలియాలో కూడా ఉంది. అండ్ సమ్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఆఫ్ ఇండియా, మన ఇండియాలో చూసుకుంటే ఏంటి ఆ నేషనల్ పార్క్స్? కాజిరేంజ్ నేషనల్ పార్క్, అది ఎంత ఏరియా అయిన స్క్వేర్ కిలోమీటర్స్, 430 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో మనకి కాజిరేంజ్ నేషనల్ పార్క్ అనేది ఉంది. అందులో మనకి ఇంపార్టెంట్ యానిమల్స్ ఫౌండ్, ఏమేమి యానిమల్స్ ఉంటాయి అంటే ఈ యానిమల్స్ అన్నిటినీ నేషనల్ పార్క్స్ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు కదా. సో రైనోసెరస్, ఎలిఫెంట్, వైల్డ్ బఫెలో, బైసన్, సాంబార్, బర్డ్స్ లైక్ పెలికాన్, స్టార్క్ అండ్ రింగ్ టైల్ ఫిషింగ్ ఈగల్స్. సో ఇలాంటి యానిమల్స్ అన్నిటినీ ఈ నేషనల్ పార్క్లో ఉన్నాయి. ఇవన్నీ ఈ నేషనల్ పార్క్స్ అనేది ఏంటి, ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో ఈ ఏరియాలో మనకి వెళ్ళి హంటింగ్ అలాంటిది ఏమి ఉండదు కదా. సో ఇవన్నీ సేవ్ చేస్తున్నట్టు అనమాట, అంటే వేరే వాళ్ళు, ఇవన్నీ ఇందులో ఉంటాయి. అలాగే నెక్స్ట్ సుందర్బన్స్. ఇదేంటిది సుందర్బన్స్ అనేది? టైగర్ రిజర్వ్. వెస్ట్ బెంగాల్లో మనం ఇది చూస్తాము. అండ్ దీని యొక్క ఏరియా ఎంత ఉంటుందంటే 2585 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఈ సుందర్బన్స్ ఉంటుందన్నమాట పార్క్ ఇది. ఇందులో మనకి ఏమేమి యానిమల్స్ ఉంటాయి? టైగర్, వైల్డ్ బియర్, గ్యాంజెటిక్ డాల్ఫిన్, యూస్ట్రెయిన్ అండ్ యూస్ట్రెయిన్ క్రొకడైల్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటిది? కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాంచల్. మనం ఇందాక చదువుకున్నాం ఇది కార్బెట్ నేషనల్ పార్క్, ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అని. కార్బెట్ నేషనల్ పార్క్ ఇది ఎంత స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది అంటే 525 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. అండ్ ఇందులో యానిమల్స్ ఏమేమి ఉంటాయి? టైగర్, ఎలిఫెంట్, ప్యాంథర్, నీల్గాయ్, సాంబార్, క్రొకొడైల్ అండ్ పైథాన్. సో ఇవన్నీ అనమాట. నెక్స్ట్ వన్ గిర్ నేషనల్ పార్క్. ఇది 1412 ఏరియా స్క్వేర్ కిలోమీటర్ ఈ స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది, కవర్ అయ్యి ఉంటుందన్నమాట. ఇంత ల్యాండ్ ఏరియాలో ఈ గిర్ నేషనల్ పార్క్ ఉంటుంది. దీంట్లో ఉండే యానిమల్స్ ఏమేంటి అంటే ఏషియాటిక్ లయన్స్, ప్యాంథర్స్, స్ట్రిప్డ్ హైనా, సాంబార్, నీల్గాయ్, చీతల్. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బండిపూర్ నేషనల్ పార్క్. ఇది మనకి ఎక్కడ ఉంటుంది అంటే కర్ణాటకలో ఉంటుంది. 874 స్క్వేర్ కిలోమీటర్స్ ఏ విడ్త్లో ఉంటుందన్నమాట ఈ నేషనల్ ఈ బండిపూర్ నేషనల్ పార్క్ అనేది. ఇందులో ఉండే యానిమల్స్ ఏమేమి ఉంటాయి? ఎలిఫెంట్, టైగర్, లెపర్డ్, స్లాత్ బేర్, వైల్డ్ డాగ్. అలాగే డెజర్ట్ నేషనల్ పార్క్, ఇది ఎక్కడ ఉంటుంది అంటే రాజస్థాన్లో. సో మనకి ఇది 3000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉంటుంది.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, బ్లాక్ డక్, చింకర. సో ఈ యానిమల్స్ అన్నిటినీ ఇది ప్రొటెక్ట్ చేస్తున్నాయన్నమాట. ఈ నేషనల్ పార్క్స్లో పలానా ఈ యానిమల్స్ ఉంటాయి అని. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పిక్చర్లో మనకి నేషనల్ పార్క్స్, మన ఇండియా మొత్తంలో ఉన్న నేషనల్ పార్క్స్ అనేవి సో మీకు ఇలా ఇది ఈ ట్రీ సింబల్లో ఉన్నది మనకి నేషనల్ పార్క్స్ అన్నమాట. సో మీకు ఇక్కడ ఎక్కడైతే ట్రీ సింబల్స్ కనిపిస్తున్నాయో సో ఇవన్నీ మనకి నేషనల్ పార్క్స్. ఇది ఒకటి చూడండి, ఇది కొన్ని, గిర్ నేషనల్ పార్క్ అలాగే ఉన్నాయి కదా మనకి చాలా. సో ఇవన్నీ కాజిరంగా నేషనల్ పార్క్, మనం ఇందాక చదువుకున్నాం బండిపూర్ నేషనల్ పార్క్. సో ఇవన్నీ కూడా మనకి నేషనల్ పార్క్స్, మన ఇండియాలో ఇన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి అని చూపిస్తున్నారు ఈ పిక్చర్లో. అలాగే మనం ఫస్ట్ నేషనల్ పార్క్స్ గురించి చూసాం, ప్రొటెక్టెడ్ ఏరియా. ఇంకొక ప్రొటెక్టెడ్ ఏరియా ఏంటి అంటే శాంక్చురీస్. శాంక్చురీస్ మనకి ఎన్ని టైప్స్లో ఉంటాయి, బర్డ్ శాంక్చురీస్ ఉంటాయి అండ్ ఆల్సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా మనం చూస్తాము. ఏ శాంక్చురీ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ ల్యాండ్ విచ్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ యానిమల్స్ ఓన్లీ. ఆపరేషన్ సచ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ ఫారెస్ట్, హార్వెస్టింగ్ ఆఫ్ టింబర్, ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్, టిల్లింగ్ అంటే మనకి డీప్ కల్టివేషన్, అంటే కల్టివేట్ చేయడానికి మనం పైన ఇది సాయిల్ని ఇలా కల్టివేట్ చేస్తాం కదా, ఇది కంప్లీట్గా 8 to 10 inches డీప్ వరకు మనం చేస్తే దాన్ని టిల్లింగ్ అంటాము ఆఫ్ ల్యాండ్. అట్ ప్రజెంట్ ఇండియాలో మనకి ఎన్ని ఉన్నాయి, 492 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. సో ఈ 492 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ దే ఆక్యుపై 3.6% ఆఫ్ ద జియోగ్రఫికల్ ఏరియా, అంటే అంత పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ని ఇది ఆక్యుపై చేస్తుంది, ఇన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని ఆక్యుపై చేస్తుంది. సమ్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆఫ్ ఇండియా ఆర్ గివెన్ బిలో. ఇందాక మనం ఏం చూసాము, కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ చూసాం కదా, అలాగే ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ చూస్తాం ఇండియాలో. ఏంటి అవి అంటే అన్నమలై శాంక్చురీ ఎక్కడ ఉంటుంది, కోయంబత్తూర్ తమిళనాడులో. నెక్స్ట్ జల్దాపరా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, మదారిహత్ ఇది ఎక్కడ ఉంటుందంటే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ కియోలేడియో గానా బర్డ్ శాంక్చురీస్, భరత్పూర్ రాజస్థాన్లో ఉంటుంది. నెక్స్ట్ సుల్తాన్పూర్ లేక్ బర్డ్ శాంక్చురీస్, గుర్గాన్ హర్యానాలో. నెక్స్ట్ బిర్ మోతీ బాగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, పటియాలా పంజాబ్. మనం చెప్పుకున్నాం కదా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ బర్డ్ లైఫ్ శాంక్చురీ, బర్డ్ శాంక్చురీస్ కూడా మనము చూస్తాము. అలాగే నెక్స్ట్ ఏంటి, శిఖరీ దేవి శాంక్చురీ మండీలో హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ ముదుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ నీలగిరి తమిళనాడులో ఉంది. ఇది నాగార్జున సాగర్ శాంక్చురీ గుంటూరు ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళ. చిల్కా లేక్ బర్డ్ శాంక్చురీ బాలగన్ ఒరిస్సా. అలాగే మనాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కమర్పూర్ అస్సాం. సో మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి ఇన్ని ఉన్నాయన్నమాట మన ఇండియాలో. అలాగే థర్డ్ వన్ ఏంటి మనం చదువుకున్నాం, బయోస్పియర్ రిజర్వ్ కూడా ఒక ప్రొటెక్టెడ్ ఏరియా అనే చదువుకున్నాం కదా మనం. ద ప్రోగ్రామ్ ఆఫ్ యునెస్కో ఫార్ములేటెడ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ బయోస్పియర్ ఇన్ 1975లో మనం ఇది కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. ద బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ ఏ స్పెషల్ కేటగిరీ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ ఎన్విరాన్మెంట్స్. సో ఇది కూడా మనకి ఒక ప్రొటెక్టెడ్ ఏరియా అని చెప్పచ్చు. బయోస్పియర్ రిజర్వ్ ఎంఫసైజెస్ సమ్ పర్టికులర్ స్పీషస్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ స్పీషస్. మనకి వీటిల్లో కూడా కొన్ని పర్టికులర్ స్పీషస్ ఉంటాయన్నమాట. అట్ ప్రజెంట్ దేర్ ఆర్ 13 బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో చూసుకుంటే 13 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ నోటిఫైడ్ యాజ్ వీటిని కూడా మనము నేషనల్ పార్క్స్ అని కూడా అంటాము. సో మనకి ఇక్కడ చూసినట్టయితే మీకు బయోస్పియర్ రిజర్వ్స్ ఏ లొకేషన్లో ఉంది, అది ఏ స్టేట్ కిందకి, నీలగిరిస్, పార్ట్ ఆఫ్ వైనద్, నాగర్హోల్, మధుమలై, నిలంపూర్, సైలెంట్ వ్యాలీ, సిరువని హిల్స్. ఇది ఎక్కడుంటుంది, తమిళనాడు, కేరళ అండ్ ఆల్సో కర్ణాటకలో. అలాగే నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటి అంటే నందాదేవి, పార్ట్ ఆఫ్ చమలై, పితోరగర్ అండ్ బాగేశ్వర్ డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది, ఉత్తరాంచల్. నెక్స్ట్ది సుందర్బన్స్, పార్ట్ ఆఫ్ డెల్టా ఆఫ్ ద గ్యాంజెస్ అండ్ ద బ్రహ్మపుత్ర రివర్. ఇది మనం ఎక్కడ చూస్తాం, వెస్ట్ బెంగాల్లో. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇండియన్ పార్ట్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఇది ఎక్కడ ఉంటుంది, ఏ స్టేట్లో అంటే తమిళనాడు. నెక్స్ట్ గ్రేటర్ నికోబార్ ఐలాండ్స్, ఇది ఎక్కడ చూస్తాం, సదర్న్ మోస్ట్ ఐలాండ్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్. సో ఏ స్టేట్లో ఉంటుంది, అండమాన్ అండ్ నికోబార్లో. అగస్తమలై, కన్యాకుమారి అండ్ తిరునెల్వి డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తమిళనాడు, తిరువనంతపురం, పునాలర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కేరళ. ఏ స్టేట్లో ఉంటుంది అంటే మనకిది కేరళలో చూస్తాము.
సో ఇవి బయోస్పియర్ రిజర్వ్స్. సో మనకి ఇక్కడ బయోస్పియర్ రిజర్వ్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 జోన్స్. మీరు ఇక్కడ ఈ పిక్చర్లో చూసినట్లయితే ఇది ఒక బయోస్పియర్ రిజర్వ్ కింద అనుకోండి. సో మనకి 3 జోన్స్ ఉంటాయి ఇందులో. ఏంటిది అంటే ఫస్ట్ వన్ కోర్ జోన్ అంటారు. సో కోర్ జోన్, అలాగే తర్వాతది బఫర్ జోన్ అంటాము, తర్వాతది ట్రాన్సిషన్ జోన్ అంటాము. 3 జోన్స్ ఉంటాయి, కోర్ జోన్, బఫర్ జోన్ అండ్ ట్రాన్సిషన్ జోన్. సో కోర్ జోన్లో చూసినట్లయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ అన్డిస్టర్బ్డ్ అండ్ లీగల్లీ ప్రొటెక్టెడ్ ఎకోసిస్టమ్, నో హ్యూమన్ యాక్టివిటీ ఈజ్ అలౌడ్. అంటే హ్యూమన్ యాక్టివిటీ అనేది ఇందులో అస్సలు ఉండదు. అండ్ అన్డిస్టర్బ్డ్ అండ్ లీగల్లీ ప్రొటెక్టెడ్, ఇది కంప్లీట్గా అనమాట, హ్యూమన్ యాక్టివిటీ అనేది లేకుండా కంప్లీట్గా ప్రొటెక్టెడ్ ఎకోసిస్టమ్ అనమాట. దీన్ని మనం కోర్ ఏరియా అంటాము. అలాగే నెక్స్ట్ బఫర్ జోన్, ఇట్ సరౌండ్స్ ద కోర్ ఏరియా, అంటే కోర్ ఏరియా చుట్టూతా ఉంటుంది. అండ్ ఈజ్ మేనేజ్డ్ టు అకామిడేట్ ఎ గ్రేటర్ వెరైటీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్. సో ఏదైనా రీసెర్చెస్ పర్పస్ కానీ ఎడ్యుకేషనల్గా యాక్టివిటీస్ కోసం కానీ ఈ ఏరియాలోకి అలో చేస్తారు. అలాగే నెక్స్ట్ది ఏంటిది, దీన్ని కవర్ చేస్తూ ఇంకో జోన్ ఏముంది, ట్రాన్సిషన్ జోన్. ఇట్ ఈస్ సరౌండెడ్ పార్ట్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్. ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఏరియా ఆఫ్ యాక్టివ్ కోఆపరేషన్ బిట్వీన్, ఎవరి మధ్య కోఆపరేషన్ ఉంటుంది, రిజర్వ్ మేనేజ్మెంట్ అండ్ లోకల్ పీపుల్. అంటే లోకల్ పీపుల్కి అండ్ ఆల్సో రిజర్వ్ మేనేజ్మెంట్కి ఒక కోఆపరేషన్ అనేది ఉంటుంది ఫర్ యాక్టివిటీస్. దేనికి, లైక్ సెటిల్మెంట్ ఇక్కడ ఉండడానికి కానీ, క్రాపింగ్కి కానీ, రిక్రియేషన్, ఫారెస్టీ అండ్ అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్ వితౌట్ డిస్టర్బింగ్ ఎకాలజీ. సో ఎకాలజీని ఏమి డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ ఉండటానికి వాళ్ళిద్దరి మధ్యలో, లోకల్ పీపుల్కి అండ్ రిజర్వ్ మేనేజ్మెంట్కి మధ్యలో కోఆపరేషన్ అనేది ఉంటుంది. ఇది ట్రాన్సిషన్ జోన్. అలాగే నెక్స్ట్ ఏంటిది, సేక్రెడ్ ఫారెస్ట్ అండ్ సేక్రెడ్ లేక్స్. సో సేక్రెడ్ ఫారెస్ట్ ఆర్ ఫారెస్ట్ ప్యాచెస్ అరౌండ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ విచ్ ఆర్ హెల్డ్ ఇన్ హైలీ ఎస్టీమ్ బై ట్రైబల్ కమ్యూనిటీస్. సో మనకి ఫారెస్ట్లో కానీ వాటిల్లో చూసుకుంటే కొంతమంది ట్రైబల్ పీపుల్స్ ఉంటారు కదా, ట్రైబల్ కమ్యూనిటీస్, వాళ్ళందరూ ఆ ఫారెస్ట్ని కొంచెం ఒక వర్షిప్, ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ఏరియా ఉందనుకో, ఒక పర్టికులర్ చెట్టు కానీ ఏమైనా ఉందనుకో, సో వాళ్ళు పూజిస్తారు కదా, వాటిని వర్షిప్ చేస్తూ ఉంటారు. సో అలా అనమాట, ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ ఫారెస్ట్స్ ఎక్కువ ఇలాంటి వాళ్ళు వర్షిప్ చేస్తూ ఉంటారు. దే ఆర్ ద మోస్ట్ అన్డిస్టర్బ్డ్ ఫారెస్ట్ ప్యాచెస్ ఒక పర్టికులర్ ఏరియాస్లో, విచ్ ఆర్ ఆఫెన్ సరౌండెడ్ బై హైలీ డిగ్రేడెడ్ ల్యాండ్స్కేప్స్. సో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా, ఫర్ మీకు ఇక్కడ ఉన్న ఈ జమ్మి చెట్టు అని ఉంది, అంటే వీళ్ళకి వాళ్ళ ట్రైబల్ కమ్యూనిటీస్లో వాళ్ళకి ఈ చెట్టు అనేది ఒక దేవతా చెట్టు, సొంతింగ్ అలా ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటి, ఆ చెట్టుని ఒక గాడ్గా వర్షిప్ చేస్తూ ఉంటారు. సో వాటి నుంచి ఒక ఫ్లవర్ కానీ ఏది బయట వాళ్ళు తీసుకోవడానికి అలో చేయకుండా సో వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ వస్తారనమాట. వాటి దాన్ని మనం సేక్రెడ్ ఫారెస్ట్ అంటాము. దే ఆర్ ఫౌండ్ ఇన్ ఎక్కడెక్కడ ఉంటారంటే, వీళ్ళు సెవరల్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఉంటారు మనకి ట్రైబల్ పీపుల్ అనేవాళ్ళు. ఎగ్జాంపుల్గా కర్ణాటకలో ఉంటారు, మహారాష్ట్ర, కేరళ, మేఘాలయ ఎక్సెట్రా. టెంపుల్స్ బిల్డ్ బై ట్రైబల్స్ ఆర్ ఫౌండ్ సరౌండెడ్ బై డియోడార్ ఫారెస్ట్ ఇన్ కుమనాన్ రీజియన్, జైనిటీస్ అండ్ కాసియాసిస్ ఇన్ మేఘాలయ. సో కొంతమంది టెంపుల్స్ కూడా బిల్డ్ చేస్తారు. నాట్ ఎ సింగిల్ బ్రాంచ్ ఈజ్ అలౌడ్ టు బి కట్ ఫ్రమ్ దీస్ ఫారెస్ట్. సో మనకి వీళ్ళంతా వర్షిప్ చేస్తూ కొంచెం ఇదిగా ఉంటారు కాబట్టి ఒక సింగిల్ బ్రాంచ్ కూడా దాన్ని కట్ చేయడానికి ఒప్పుకోరు అనమాట ఆ ట్రైబల్ పీపుల్. యాజ్ ఎ రిజల్ట్ మెనీ ఎండమిక్ స్పీషీస్ విచ్ ఆర్ రేర్ ఆర్ హ్యావ్ బికమ్ ఎక్స్టింక్ట్ ఎల్స్వేర్ కెన్ బి సీన్ టు ఫ్లోరిష్ హియర్. సో మనం బయట ఎండమిక్ స్పీషీస్ చాలా వరకు ఎక్స్టింక్ట్ అయిపోయిన స్పీషీస్ కూడా మనకి ఒక్కొక్కసారి ట్రైబల్ పీపుల్ కమ్యూనిటీస్లో మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే బిషోనిస్ ఆఫ్ రాజస్థాన్. సో రాజస్థాన్లో ఉన్న ట్రైబల్ పీపుల్ని బిషోనిస్ అంటారు. దే ప్రొటెక్ట్ ప్రోసోపిస్ సెనేరియా, దీన్ని ఏమంటామంటే మనం జమ్మి చెట్టు అంటాము. సో ఇది ఉంది అంటే వీళ్ళు ఆ ప్లాంట్ని కానీ ఆ ట్రీని కానీ వర్షిప్ చేసి దాని నుంచి ఒక బ్రాంచ్ కానీ ఒక ఫ్లవర్ కానీ వేరే వాళ్ళు కట్ చేయడానికి ఒప్పుకోరు అనమాట. అండ్ బ్లాక్ బగ్. సో ఇది కూడా, ఈ బ్లాక్ బగ్ అనేది కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇది కూడా అంటే వాళ్ళ ఏరియాలో నుంచి ఇంకొకళ్ళు వెళ్ళకుండా చూసుకుంటారు అనమాట, సాక్రెడ్ ఫారెస్ట్ కానీ అలాంటివి అనమాట. సో బ్లాక్ బగ్ ఒకటి. సో ఈ రెండు వాళ్ళని బాగా వర్షిప్ చేస్తారు. అలాగే సాక్రెడ్ ఫారెస్ట్ గురించి చూసుకున్నాం కదా, ఇప్పుడు సాక్రెడ్ లేక్స్. సిమిలర్లీ అక్వాటిక్ ఫ్లోరా కానీ అండ్ ఫనా, మీకు ఇంతకుముందు చెప్పుకున్నాం ఫ్లోరా అంటేనేమో ప్లాంట్ స్పీషీస్, ఫనా అంటే యానిమల్ స్పీషీస్ అని, ఈజ్ ఆల్సో ప్రొటెక్టెడ్ ఇన్ సేక్రెడ్ వాటర్ బాడీస్. సో వాటర్ బాడీస్లో ఉన్న ఫనా అండ్ ఫ్లోరా కూడా ప్రొటెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు అంటే
కేచియోపల్రి లేక్ ఇన్ సిక్కిం హ్యాస్ బీన్ డిక్లేర్డ్ సో ఈ కేచియోపల్రి లేక్ని సిక్కింలో వీళ్ళు ఏం చెప్పారంటే సేక్రెడ్ లేక్ కింద డిక్లేర్ చేశారన్నమాట. దేనికి? టు బై ద పీపుల్ టు సేవ్ అక్వాటిక్ లైఫ్ ఫ్రమ్ డిగ్రేడేషన్. సో డైరెక్ట్గా వచ్చేసి ఫిషింగ్లు అవి చేయకుండా దీన్ని సేక్రెడ్ లేక్ కింద చేశారన్నమాట. ఎందుకు దాన్ని సేక్రెడ్ లేక్ కింద చేశారు అంటే లోపల ఉన్న ఫనాని కానీ ఫ్లోరాని కానీ ప్రొటెక్ట్ చేయడానికి దీన్ని సేక్రెడ్ లేక్ చెప్తాం అన్నమాట. అలాగే ఫస్ట్ మనం చూసాము ఇన్సిటు కన్జర్వేషన్ చూసాము. ఇప్పుడు ఏంటిది అంటే ఎగ్జిటు కన్జర్వేషన్. టూ టైప్స్ ఆఫ్ కన్జర్వేషన్స్ ఉంటాయి అనుకున్నాం కదా, ఇన్సిటు అండ్ ఎగ్జిటు. ఇన్ దిస్ కన్జర్వేషన్ ఆఫ్ సెలెక్టెడ్ రేర్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ఇన్ ప్లేసెస్ అవుట్ సైడ్ దేర్ న్యాచురల్ హోమ్స్ ఫర్ సో మనం ఇప్పుడు ఇన్సిటు కన్జర్వేషన్ చూసాము. ఇన్సిటు కన్జర్వేషన్లో ఏం చూసాము అంటే ఏదైనా ఒక ప్లాంట్ స్పీషస్ కానీ యానిమల్ స్పీషస్ కానీ ఉంటే మనం ఏం చేస్తాము, అది న్యాచురల్ హ్యాబిటాట్లోనే ఉంటుంది, ఆ ఏరియా మొత్తాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తామని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఎలాగంటే ఎగ్జిటు కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీలో ఏంటి అంటే సో ప్లాంట్ స్పీషస్ కానీ యానిమల్ స్పీషస్ కానీ సేవ్ చేస్తాము, మనం కన్జర్వ్ చేస్తాం. బట్ ఎక్కడంటే బయటికి తీసుకెళ్ళి మనము కన్జర్వ్ చేస్తామన్నమాట బయోడైవర్సిటీ. అది బయటికి తీసుకెళ్ళి ఎలా చేస్తామంటే జెర్మ్ ప్లాజ్మ్లో బ్యాంక్స్లో కానీ ఆ జీన్ బ్యాంక్స్లో కానీ మనము ఎస్టాబ్లిష్ చేసుకుంటాము. దీస్ ఇంక్లూడ్ బొటానికల్ గార్డెన్స్. ఏమేమి ఇంక్లూడ్ అయ్యంటే వీటిలో జూస్ కానీ బొటానికల్ గార్డెన్స్, జెనెటిక్ రీసోర్స్ సెంటర్స్. ఏమేమి సేవ్ చేస్తామంటే పాలన్ గ్రెయిన్స్, సీడ్స్, సీడ్లింగ్, టిష్యూ కల్చర్ అండ్ డిఎన్ఏ బ్యాంక్స్. అలాగే సీడ్ జీన్ బ్యాంక్స్ ఆర్ ద ఈజియెస్ట్ వే టు స్టోర్ జెర్మ్ ప్లాజమ్ ఆఫ్ వైల్డ్ అండ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ అట్ లో టెంపరేచర్ ఇన్ కోల్డ్ రూమ్స్. సో ఇప్పుడు మనం ఇందులో ఏంటి అంటే సీడ్ జీన్ బ్యాంక్స్ ఉన్నాయి, దీంట్లో సీడ్స్ని స్టోర్ చేసుకుంటాము. ఎలా స్టోర్ చేసుకుంటాము అంటే ఇప్పుడు మన ఈ పర్టికులర్గా జీన్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి, ఆ జీన్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి మనము ఏవైతే స్టోర్ చేయాలో దేనికోసం ఫర్ ఫర్దర్గా యూజ్ ఉంటుంది, దీనివల్ల వేరియేషన్ చూపిస్తుంది, వెరైటీ ఎక్కువ ఉంటుంది అనేది సీడ్ మనం ముందు సెలెక్ట్ చేసి దాన్ని మనము స్టోర్ చేసుకుంటాము. ఎక్కడ? ఎట్ లో టెంపరేచర్ ఇన్ కోల్డ్ రూమ్స్లో స్టోర్ చేసుకుంటాం. ఎలా స్టోర్ చేసుకుంటాం అంటే స్టోరేజ్ ఆఫ్ జెర్మ్ ప్లాజమ్ అట్ అల్ట్రా లో టెంపరేచర్, బాగా లో టెంపరేచర్స్లో స్టోర్ చేస్తాం. అట్ ఎ టెంపరేచర్ ఆఫ్ -196 డిగ్రీ సెంటిగ్రేడ్. సో -196 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర లిక్విడ్ నైట్రోజన్లో మనము స్టోర్ చేస్తాము. దాన్ని మనం ఏమంటామంటే ఇస్ కాల్డ్ క్రయో ప్రిజర్వేషన్ అంటాము. ద క్రయో ప్రిజర్వేషన్ ఈజ్ పర్టికులర్లీ యూజ్ఫుల్ ఫర్ కన్జర్వింగ్ సీడ్స్. అంటే ఈ క్రయో ప్రిజర్వేషన్లో ఏం చేస్తామంటే పర్టికులర్గా సీడ్స్ని కన్జర్వ్ చేయడానికి వెజిటేటివ్లీ ప్రాపగేటెడ్ పార్ట్స్ని కానీ అండ్ ఆల్సో టిష్యూ కల్చర్స్ని కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. బై క్రయో ప్రిజర్వేషన్ జెర్మ్ ప్లాజమ్ కెన్ బీ స్టోర్డ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఎక్కువ కాలం కూడా స్టోర్ అవుతుంది. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఎక్కడ? న్యూఢిల్లీలో దే ఆర్ మెయింటైనింగ్ 850 types ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ ఇన్విట్రో కన్జర్వేషన్. సో మనకి న్యూఢిల్లీలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ మెయింటైనింగ్ 850 types ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ ఇన్విట్రో కన్జర్వేషన్. అలాగే బొటానికల్ గార్డెన్స్ అండ్ జూస్ ఆర్ ఆల్సో మోస్ట్ కామన్ ప్లేసెస్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో బొటానికల్ గార్డెన్స్ని కానీ జూ ఉంటుంది కదా, అవి కూడా మోస్ట్ కామన్ ప్లేసెస్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. కరెంట్లీ దెర్ ఆర్ మోర్ దాన్ 1500 బొటానికల్ గార్డెన్స్. చాలా 1500 బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. అండ్ ఆర్బోరేటా అంటే ఏంటి? గార్డెన్స్ విత్ ట్రీస్ అండ్ ష్రబ్స్. సో ట్రీస్తో ష్రబ్స్ ఎక్కువగా ఉంటే దాన్ని ఆర్బరేటా అంటాము. హ్యావింగ్ మోర్ దాన్ 80,000 species ఆఫ్ ప్లాంట్స్. సో వాటిలో మనకి 80,000 species ఆఫ్ ప్లాంట్స్ వరకు చూస్తాము. మెనీ ఆఫ్ దిస్ బొటానికల్ గార్డెన్స్, చాలా బొటానికల్ గార్డెన్స్లో దే హ్యావ్ సీడ్ బ్యాంక్స్ ఉంటాయి, టిష్యూ కల్చర్ ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ ఆల్సో అదర్ ఎగ్జిటివ్ టెక్నాలజీస్ కూడా చాలా చూస్తాం మనం. సిమిలర్లీ దెర్ ఆర్ మోర్ దాన్ 800 zoos అరౌండ్ ద వరల్డ్. సో వరల్డ్ మొత్తంలో చూసుకుంటే 800 zoos అనేది ఉంటాయి. దీస్ జూస్ ఆర్ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ అండ్ ఆర్ హార్బర్డ్ బై అబౌట్ 3,000 species ఆఫ్ యానిమల్స్, మ్యామల్స్, బర్డ్స్, రెప్టైల్స్ అండ్ ఆంఫిబియన్స్.
సో మనము సిగ్నిఫికెన్స్ సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే మన ఇంపార్టెన్స్, దీనివల్ల మనకి ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి. సో ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఏంటి అంటే ఈజ్ టు ప్రొవైడ్ బ్రీడర్స్ అండ్ జెనెటిక్ ఇంజనీర్స్ విత్ ఎ రెడీ సోర్స్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సో మనం కన్జర్వ్ చేయడం వల్ల తర్వాత తర్వాత ఇప్పుడు కన్జర్వ్ చేసినా ఇప్పుడు అక్కర్లేదు అంటారు, మనం సీడ్ బ్యాంక్స్లో స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి ఫర్దర్గా, సో ఫలానా ఈ సీడ్ నుంచి మనకి వెరైటీస్ వస్తాయి, ఇంత వేరియబిలిటీ చూపిస్తుంది. సో దానివల్ల మనకి రెడీగా ఉంటుందన్నమాట, సోర్స్ ఆఫ్ విత్ ఎ రెడీ సోర్స్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సో రెడీగా ఉంటుంది ఆ సీడ్ అనేది. ద ప్లాంట్ అండ్ యానిమల్స్ కన్జర్వ్డ్ ఇన్ బొటానికల్ గార్డెన్స్ కానీ జూస్ కానీ అండ్ ఎక్వేరియా కానీ కెన్ బి యూజ్డ్ టు రీస్టోర్ డిగ్రేడెడ్ ల్యాండ్ అండ్ టు రీఇంట్రడ్యూస్ స్పీషీస్ ఇన్ టు ద వైల్డ్. సో ఈ రకంగా కూడా మనము మనకి యూజ్ ఉంటుందన్నమాట. సో ఇదేంటి అంటే సిగ్నిఫికెన్స్, దీనివల్ల మనకి కన్జర్వ్ చేసుకోవడం వల్ల మనకి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ టూ ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తాయి. థ్యాంక్ యూ.